శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి అందున్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఏదైనా చాలా గొప్పగా చేయాలి, ఎక్కడికి వెళ్ళినా మన యొక్క నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుండాలి, అలాగే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఏదో ఒక మంచి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడే విధంగా చెయ్యాలి అన్న ఆలోచనతో ఉండడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేయడం కూడా ఈ సమయంలో జరుగుతుంటుంది. సో దానివలన ఈ సమయంలో చాలా వరకు మీ నుంచి బయటికి వెళ్ళిన ధనం కానీ ఒక వస్తువు కానీ తిరిగి రావడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ ప్రయాణంలో అసలు పరిచయం లేని వాళ్ళు కూడా ఏంటో అప్పుడప్పుడు పరిచయం అయిన వాళ్ళకో అలాగే దోవలో ప్రయాణంలో కలిసిన వరకు కూడా మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ వారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ జరుగుతుంటుంది. సో ఇది రాశి అందు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం అన్నమాట. అంటే మనకి ఈ సమయంలో కేతువు రాశిలో కానీ లగ్నం కానీ సంచరించినప్పుడు ఏమవుతుందంటే మనకి గత జన్మలో ఉన్నటువంటి రుణాలు ఈ జన్మలో తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు జాతకుడు తనకు తెలియకుండానే. అందుకనే అప్పటికప్పుడు పరిచయం అయిన వారికి కానీ అలాగే ప్రయాణంలో ఏదో విధంగా పరిచయం అయిన వారికి కొంత సహాయం చేయడం వారు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. అలాగే ఇదే సమయంలో మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంటి పక్కలో గతంలో పరిచయం ఉన్న వాళ్ళు ఎప్పుడో ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన వాళ్ళు అంటే ఏదో బాగా దూరం పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒక అవసరం చెప్పి మీ దగ్గర ధనాన్ని తీసుకోవడం జరుగుతుంది. అప్పు రూపంలో అనుకోవచ్చు కానీ తప్పు అనుకోవద్దు అన్నమాట. మీ యొక్క గత జన్మ రుణం తీర్చుకుంటున్నారు అనుకోవాలి, ఎందుకంటే వాడు తిరిగి ఇవ్వడం అన్నది జరగదు. సో అందువలన ఏంటంటే ఎక్కువగా ఈ పుణ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ జాతకుడు పాల్గొనడం జరుగుతుంది. స్వభావ సిద్ధంగా ఈ జన్మలో ఈ లగ్నంలో జన్మించిన వారు వారి జీవితాశయం ఏదో ఒకటి చేయాలనే నిమిత్తంలోనే అంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు లేదంటే పేరెంట్స్కో అన్నదమ్ములకో భార్యకో ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి సంకల్పంతోనే ఈ జన్మలో ఈ జన్మ తీసుకోవడం జరుగుతుంటుంది. అందుకనే వీళ్ళు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఎక్కువ మంది స్ట్రగుల్ పడినప్పుడు కూడా తర్వాత చాలా వ్యక్తిగత సామర్థ్యంతో జీవితంలో బాగా అభివృద్ధి చెంది మళ్ళీ మిడిల్ ఏజ్ రాబోతులోకి చాలా టాప్ రేంజ్లో రావడం జరుగుతుంది. అంటే ఒక సాధారణ స్థాయిలో ప్రవేశి పుట్టిన జాతకుడు ఇంచుమించుగా 26-28 సంవత్సరం దాటిన దగ్గర నుంచి 56-58 వచ్చేటప్పుడు ఎక్సలెంట్ అయినటువంటి ధనాన్ని సంపాదించడం 10 మందికి అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఏదో ఒక రంగంలో టాప్ పోస్ట్కి రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ అనుకోకుండా తన రంగాన్ని విడిచిపెట్టి వేరే రంగంలోకి మారుతూ ఉంటాడు. అది సేవా రంగమా ఆధ్యాత్మిక రంగమా అన్న దాంట్లోకి మారి అప్పటిదాకా సంపాదించిన ధనాన్ని మరి ఈ సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంటుంది. అంటే ఏదన్నా ఒక కారణ జన్ములమాట ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో జన్మించిన వారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటంటే మరి ఈ రాశి యొక్క సింబల్ ప్రకారం ఎప్పుడూ నిజాయితీగా ఉండడం, తనవాడు పరాయివాడు అన్నటువంటి భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయడం, ఈ విధంగా చేయడం వల్ల ఈ లగ్నంలో ఈ రాశిలో జన్మించిన వారు ఏ స్థాయిలో జన్మించడం అనమాట ఖచ్చితంగా ఉన్నత స్థాయికి రావడం, అలాగే వీళ్ళు మరణించిన తర్వాత కూడా చాలా రోజుల పాటు వీళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ప్రపంచంలో లోకంలో చెప్పుకోవడం జరుగుతుంటుంది. సో అటువంటి కారణ జన్ములైనటువంటి తులారాశి వారు చాలా విషయాల్లో ఇది స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించలేకపోతుంటారు. ఒక సాధారణంగా ప్రయాణం చేయడం కానీ ఒక సాధారణ స్థాయిలో ఏదైనా సాధారణ జీవితం గడపలేకపోతుంటారు. అంతా కూడా ఒక పంజరంలో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది ఈ లైఫ్, స్వేచ్ఛ అయిన జీవితాన్ని తర్వాత అనుభవించలేకపోతుంటారు. సో ఈ రాశి వారికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే 5వ స్థానంలో శని సంచారం, అంటే వాయుతత్వ రాశి అయినటువంటి 5వ స్థానంలో కుంభరాశిలో శని సంచరిస్తే
ఇంచుమించుగా తులారాశికి శని యోగకారకుడు. అటువంటి శని లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో ఇప్పుడు కూడా అదే ఫలితం రావడం చాలా. ఎక్కువగా సేవాభావంలో ఉండడం, ఇతరులకు సహాయం చేసే ఆలోచనలో ఉండడం జరుగుతుంది. ఇంచుమించుగా వైభవ జీవితంలో ఏదో ఒక కారణంలో కొంత ఎడబాటు రావడం కానీ అసహనానికి గురవడం కానీ జరుగుతుంటుంది. లేదా చాలా బిజీగా ఉండడం వలన భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట మనసు మాట్లాడుకోవడం కానీ కలిసి జీవితాన్ని పంచుకునే ప్రయత్నం కానీ జరగకపోవచ్చు. సో ఈ విధంగా అది బిజీ వల్ల అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏ కారణం వల్ల అవ్వచ్చు, మొత్తం మీద మాత్రం వైవాహిక జీవితంలో కొంత గ్యాప్ రావడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి మంచి మంచి అవకాశాలు మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అటు ఏ రంగంలో ఉన్నా కొత్త అవకాశాలు, విదేశ అవకాశాలు వస్తాయి. అయితే దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంటారు. వచ్చిన అవకాశాన్ని ఏదో ఒక వంక పెట్టో, వేరే కారణం పెట్టో, ఇగో ప్రాబ్లం ఇంకో ప్రాబ్లంతో మన స్థాయికి తగ్గిందనో లేదంటే ఎక్కువైందనో మనకేందుకు వచ్చిందనో ఇలాగ అనేక రకాలైనటువంటి పాయింట్తో వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంటుంది. ఇదే సమయంలో జాతకుడు పరాయి వాళ్ళని, శత్రువుల్ని తన వాళ్ళుగా భావిస్తుంటాడు, అలాగే సొంత మనుషులను దూరం పెడుతుంటాడు. సో ఇది ఒక చిత్రమైనటువంటి స్థితి ఇప్పుడు ఈ రాశి వారికి. ఇక సప్తంలో రాహుగ్రహ సంచారం కూడా మనకు అదే చెప్తుందన్నమాట. పెద్ద పెద్దవారు, గొప్ప గొప్పవారు మీకు పరిచయం అవుతుంటారు, కానీ వాళ్ళు మీరేదో వాళ్ళ నుంచి ఉపయోగం పొందుదాం అనుకుంటే తిరిగి వారు మీ దగ్గర నుంచి ఉపయోగం పొందే ప్రయత్నం చేస్తుంటారు. సో మీరు కూడా అలాగే ఫ్యూచర్లో మనకైనా ఉపయోగపడతాడేమో అనే ఉద్దేశంతో కొంత ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతుంటుంది. సో ఇదంతా కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో ఎవరితో అన్నా కలిసి పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడం అన్నది అంత అనుకూలం కాదు. అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా పక్కన పెడితే ఇంచుమించుగా మీకు అక్టోబర్ నెల వరకు కూడా ఎటువంటి పార్ట్నర్షిప్లు కానీ ఎటువంటి కలిసి ప్రయాణం చేయడం కానీ జరగదు. అలాగే కొంతమంది మీకు ఏదో విధంగా మీతో పరిచయం పెంచుకోవాలని, మీతో జీవితం పంచుకోవాలని, మీతో దగ్గరగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అది కేవలం వారు స్వార్థపూరితంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ఉద్దేశం తప్ప మీ మంచి కోసం అని అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వారిని చేరదీసే ప్రయత్నం మాత్రం చేయకండి. అంటే ఎందుకంటే ఇంత ఖచ్చితంగా సప్తమంలో ఉన్నటువంటి వాడు రాహు, అటువంటి సప్తమాధిపతి డిపాజిటర్, అంటే రాహు యొక్క డిపాజిటర్ ఎవరైతే ఉన్నాడో ఆ డిపాజిటర్కి రాహు యొక్క అన్ని లక్షణాలు రాస్తాయన్నమాట. అంటే కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడు రాహు యొక్క ప్రభావానికి లోనై ఉంటాడు. మరి అటువంటి కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచ స్థాయిలో ఉన్నాడు. అంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా పెరుగుతుంటాయి, పాజిటివ్ ఆలోచనలు తక్కువగా ఉంటాయన్నమాట. సో అటువంటి కుజుడితో ఈ తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడ కలిసి ఉన్నాడన్నమాట. కంపల్సరీగా ఈ సమయంలో ఇతరుల యొక్క ట్రాప్లో చిక్కుకోవడం జరుగుతుంది. అది ప్రేమ పేరుతోనో, వంచన పేరుతోనో, ఎఫైర్ పేరుతోనో, ఏదో ఒక పేరుతో మిమ్మల్ని ట్రాప్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాప్లో ఇరుక్కుంటే మాత్రం మీ విలువైనటువంటి ధనాన్ని, సమయాన్ని, అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ను కూడా కోల్పోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ జాతకులు చాలా నిగ్రహంతో, మనోధైర్యంతో వ్యవహరించడం అన్నది చాలా చెప్పుకోదగ్గ సూచన. అయితే ఇంచుమించుగా ఇది కొన్ని రోజులు మాత్రమే ఇది ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ నెమ్మదిగా మారుతుంది. కాబట్టి ఏదైనా ఈ సమయం విలువైనది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి మాయలోనూ పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మరి భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉండడం. ఇంచుమించుగా ప్రస్తుతం బుధుడు అష్టమంలో ఉంటూ విద్యార్థులకి కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అష్టమా నుంచి భాగ్యంలో మారి 24-25 తారీఖులో అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ సదవకాశాన్ని కంప్లీట్గా ఉపయోగించుకోవడం మంచిది. సో ఏదైనా ఈ రాశి వారు సూర్యభగవాన్ని అనుదినం పూజించుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య ఉదయ పారాయణ వల్ల జీవితంలో మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తారు. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది.
అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ రాశుల యొక్క మార్పు వల్ల జాతకానికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం, జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరిగింది లేదా ఉద్యోగం పోతుంది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి సాయంతో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.